సో ఫ్రెండ్స్, ఏబీ6 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ఏబీ6 న్యూస్ ఛానల్. ఏప్రిల్ 29 నాడు మల్కాజ్గిరిలో లక్ష్మీసాయి గార్డెన్స్ జిల్లా పరిషత్ స్కూల్ ఎదురుగా ఒక మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నాం. అది బీఎస్ఎస్, అదేవిధంగా స్వాలింబన్ భారత్, అదేవిధంగా నారప్రాజు సావిత్రి ఫౌండేషన్ తరఫు నుంచి ఇది ఒక దాదాపు 100 సంస్థలు, దాదాపు 1,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నంలో ఈ యొక్క మెగా జాబ్ మేళా మల్కాజ్ జరుగుతుంది. మరి అనేక మంది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ముఖ్యంగా ఆలూరి గారు, అదేవిధంగా నిరంజన్ దేశాయ్ గారు, సూర్యప్రకాష్ గారు, చంద్రమౌళి గారు, వారితో పాటు స్థానికంగా చాలామంది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇతర సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ వారు ఒక సమయాన్ని ఇచ్చి వాలంటరీగా ఉంటూ అక్కడ దాదాపు 5,000 మంది జాబ్ సీకర్స్ ఆశాభావులు రావచ్చు. అక్కడికి ఒక మంచి రెప్యూటెడ్ కంపెనీస్, దాదాపు 100 కంపెనీలు ఐటీ రంగం నుంచి సర్వీస్ రంగం దాకా, సర్వీస్ రంగాల నుంచి 10th క్లాస్ నుంచి పీజీ కోర్సు చేసేటువంటి విద్యార్థులకు, ఎవరైతే ఉద్యోగాలు కోసం వారు వెతుకుతూ ఉన్నారో, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఉద్యోగాల కోసము, వారందరికీ మంచి అవకాశం ఇది. మల్కాజ్గిరిలో జరుగుతున్న జాబ్ మేళా, మెగా జాబ్ మేళాకు మల్కాజ్గిరి ప్రజలు, మల్కాజ్గిరి యువకులు, మల్కాజ్గిరి విద్యార్థులు, మరి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈరోజు ఎవరైతే విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, కొంతవరకు ఈ యొక్క మెగా జాబ్ మేళా ఏతుందో వారికి ఉద్యోగాల అవకాశం వచ్చే కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని నిర్వహిస్తున్నటువంటి ఒక టీం ఏతుందో, ముఖ్యంగా ఆలూరి గారు దీనికి మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి వారితో పాటు సూర్యప్రకాష్ గారు, నేను ఎంతమంది చెప్పినట్టు కొన్ని కంపెనీలు ఆల్రెడీ వచ్చినాయి 80 మంది దాకా, దాదాపు ఇప్పటికే 2,000 రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. దానికి గూగుల్ ఫామ్ ఒకటి ఇచ్చాము, ఆ గూగుల్ ఫామ్ కూడా అందరికి వాట్సాప్లో పెడతా ఉన్నాం. ఇప్పటికే రోజు దాదాపు 10-15 ఫోన్లు నాకు, అదేవిధంగా టీంలో వాళ్ళందరికీ వస్తూ ఉన్నాయి ఎంక్వైరీస్ కోసము. కాబట్టి ఈ జాబ్ మేళా మంచి ఒక అవకాశము స్థానికంగా యువకులకు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. 29 ఏప్రిల్ నాడు జరుగుతున్న జాబ్ మేళాకు ఒక మల్కాజ్గిరి ప్రాంతంలో జరిగినప్పుడు కూడా ఎక్కడి నుంచైనా అక్కడికి జాబ్ సీకర్స్ రావచ్చు. ముఖ్యంగా మల్కాజ్గిరిలో పెట్టడం కారణం ఏంటంటే, మల్కాజ్గిరిలో చాలామంది యువకులు, చాలామంది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు ఎదుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసము ముఖ్యంగా వాళ్ళకి అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఒక క్యాంప్ ఇక్కడ మళ్ళీ వేరే ప్లేసెస్ కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ ఒక జాబ్ మేళా మాత్రం మల్కాజ్గిరిలో పెట్టినప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా వారు వచ్చి ఆ జాబ్ మేళాలో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళు అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. ఇది 29 ఏప్రిల్ నాడు లక్ష్మీ సాయి గార్డెన్స్ మల్కాజ్గిరి జెడ్పి హై స్కూల్ ఎదురుగా. ఇది 8 గంటల నుంచి మొదలవుతుంది. 8 గంటల నుంచి 5 గంటల వరకు ఇది మొదలవుతుంది. 12:30 మనకు ఆఫర్ లెటర్స్ ఇచ్చేటటువంటి ఒక అవకాశాలు ఉన్నాయి. అంటే స్థానికంగా చాలామంది పెద్దలు వాళ్ళు వస్తుంటారు, మరి వారి చేత, అదేవిధంగా మన దగ్గర వచ్చినటువంటి ఒక గెస్ట్ వస్తారు, వాళ్ళ చేత ఈ యొక్క ఆఫర్ లెటర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇస్తాం, జరుగుతాం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు నేను చెప్పినటువంటి 2,000 రిజిస్ట్రేషన్స్ ఏదైతే గూగుల్ ఫామ్లు అయినాయో, ఈ గూగుల్ ఫామ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ, అందరు కూడా క్యూఆర్ కోడ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. లోపల రావడానికి కూడా క్యూఆర్ కోడ్ ఎంట్రన్స్లో వారు స్కాన్ చేస్తేనే లోపల రాగలుగుతారు. వాలంటీర్లు ఉంటారు, వాలంటీర్తో పాటు ఈ ఆశాభావులు అందరూ కూడా అక్కడ వస్తారు, కాబట్టి వాళ్ళకు కూడా క్యూఆర్ స్కాన్ కోడ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. వారే లోపల పోతారు. అక్కడ దాదాపు స్టాల్స్ ఉంటాయి, ఒక 100 కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్టాల్ పెట్టేటటువంటి ఒక అరేంజ్మెంట్ జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా దాంట్లో నా అనుమానం ఏంటంటే 5,000 దీంట్లో సెలెక్షన్స్కు రావడం జరుగుతుంది. 5,000 స్టూడెంట్స్ కానీ, యువకులు కానీ జాబ్ కోసము
ట్రై చేసేవాళ్ళు వస్తారు. దాంట్లో దాదాపు 1500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాం. మంచి కంపెనీస్ వస్తాయి, ఏదో మామూలుగా నాన్ రికగ్నైజ్ కంపెనీస్ కాకుండా వెల్ రెప్యూటెడ్ కంపెనీసే దాంట్లో వస్తున్నాయి. కాబట్టి ఇది మంచి అవకాశము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకు, మల్కాజ్గిరి యువకులకు, హైదరాబాద్ యువకులకు. ఈ యొక్క జాబ్ మీద సక్సెస్ కావడానికి అందరి ఒక సహకారం ఉండాలని చెప్పేసి కూడా, ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజల ఒక సహకారం ఉండాలి అనేటటువంటి కోరికతో ఈ యొక్క జాబ్ మేళా పెట్టడం జరిగింది. దీని అందరూ కూడా మంచిగా వినియోగించి అందరికీ అప్లై చేసిన వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలని చెప్పేసి కూడా నా తరఫు నేను కోరుతూ, మరి నిర్వహిస్తున్నటువంటి టీంకు నేను నా తరఫు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతా ఉన్నాను.